हाई अंडी, वेलकम बैक टू फुड वर रेसीपी। इवाल्टी रेसीपी वच्चेसी मिनी आलू कुल्चा अंडी। इदि चाला टेस्टीगा उंटुंदी, पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। इदि ईवनिंग स्नाक्स लागा कानी, लेकपोते नाइट डिन्नर लागा, लेकपोते लंच बॉक्स लो पेट्टडानिकी चाला बागुंटुंदी। इदि प्रिपेर चेयडं कूडा चाला ईजी अंडी, मीरु दीनि तप्पकुंडा ट्राई चेयालि। सेम मनकि आलू कुल्चा एला बयट दोरुकुतुंदो अदे विधंगा अला टेस्ट अदे टेस्ट तो मनकि इदि वस्तुंदि। दीनि प्रासेस इप्पुडु एला चेयालो चूद्दामु। ముందుగా మనం ఒక కొంచెం వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూస్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని నేను హ్యాండ్తో స్మాష్ చేస్తున్నాను. మీకు బయట మ్యాషర్స్ అన్ని స్టెయిన్లెస్ స్టీల్లో కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నానండి, చూడండి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ అన్నీ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ హోమ్ మేడే చేసుకుంటాను. ఇప్పుడు అలాగే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ముందుగా నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ లీవ్స్ని చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం అజ్వైన్ తీసుకుంటున్నాను అండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీంట్లో నేను వీట్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ వీట్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు 1 కప్ వీట్ ఫ్లోర్కి 1/2 కప్ మైదా యాడ్ చేసుకొని మీకు తగినంత సాల్ట్, అంటే మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మనకి మంచి మనం చపాతీ చేసుకునేటప్పుడు మనకి ఎలా పిండి ముద్ద చేసుకుంటామో అదే విధంగా మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లెయిన్ ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం మనకి వీట్ ఫ్లోర్ని, గోధుమ పిండిని డస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేసి చేసుకుంటాం కాబట్టి, మనం మినీ కుల్చా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హ్యాండ్తోనే మనం ప్రెస్ చేసి దీన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్ కతుక్కోకుండా ఉండడం కోసం అనేది మనం కొంచెం వీట్ ఫ్లోర్ని ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకొని లేకపోతే చేసుకోవాలి. ఈ విధంగా నేను చిన్నగా చేసుకున్నాను. ఇప్పుడు మనం పాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం దీంట్లో ఆలు యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఇది ఈ విధంగా మళ్ళీ కొంచెం ఆయిల్ దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చేయడానికి మనకి జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదండి. యూజువల్లీ మనం చేసుకునే నార్మల్ కుల్చా కన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఈ విధంగా ఇప్పుడే మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది మ్యాక్స్. ఇదే విధంగా నేను మిగతా ఆలు మినీ ఆలు కుల్చాస్ కూడా నేను చేసుకుంటున్నాను. ఇలా 1 సైడ్ మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, బోత్ సైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక్కోసారి పాన్ మీద ఆయిల్ వేసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం వేయాల్సిన అవసరం ఉండదు. దాంట్లో ఉన్న ఆయిల్తోని మనకి అవి మంచిగా ఇలా రోస్ట్ అయిపోతాయి. మనకి ఆలూ కుల్చా అనేది రెడీ అయిపోయిందండి, మినీ ఆలూ కుల్చా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని రాయితాలో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి, చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
మినీ ఆలూ కుల్చాని మీరు తప్పకుండా ట్రై చేసి అది ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ పొందండి.